ఆ కోరిక తీరలేదన్న ఆవేదనతోనే మరణించిన భూమా నాగిరెడ్డిని తండ్రి కొడుకులు కావాలని మర్చిపోయారా సాధారణంగా పార్టీ నేతల జయంతులు వర్ధంతుల సమయంలో ట్వీట్ చేసి వారిని స్మరించుకునే చంద్రబాబు లోకేష్ నాగిరెడ్డి వర్ధంతిని పట్టించుకోకపోవడం వెనుక రీజన్ ఏంటి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్టు తరువాత ఆ కుటుంబాన్ని అంతగా పట్టించుకుని చంద్రబాబు ఇప్పుడు నాగిరెడ్డి వర్ధంతి విషయంలో వ్యవహరించిన తీరు పార్టీలో కొత్త చర్చకు దారితీసింది ఒకప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించిన భూమా నాగిరెడ్డి రెండు వేల పదిహేడు మార్చి పన్నెండవ తేదీన గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి చంద్రబాబు మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే ఆయనతో పాటు ఆయనతో పాటు తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో ఆళగడ ఉప ఎన్నికలో గెలిచిన అఖిలప్రియ నాగిరెడ్డి బావమరిది కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి సుబ్బారెడ్డి కూడా టీడీపీలో చేరారు అయితే నాగిరెడ్డికి మంత్రి పదవి హామీని చంద్రబాబు నెరవేర్చలేదు దీనివల్లే ఆయన ఆవేదనకు గురై గుండెపోటుతో మరణించారన్న ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాత అఖిలప్రియను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు తల్లిదండ్రులను కోల్పోయిన అఖిలప్రియకు అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు నారా లోకేష్ హామీ ఇచ్చారు కానీ నాగిరెడ్డి వర్ధంతి రోజున టీడీపీ కీలక నేతలెవరూ ఆయనను కనీసం స్మరించుకోలేదు ఏ రాజకీయ పార్టీ అధినేతలైనా తమ పార్టీ ముఖ్య నేతల జయంతులు వర్ధంతుల సందర్భంగా సోషల్ మీడియాలోనో ఫోన్లో చేసి స్మరించుకోవడం సహజం ఇంకా ముఖ్య నేతలైతే పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి దండలు వేసి నివాళులు అర్పిస్తారు కూడా ఈ విషయంలో చంద్రబాబు లోకేష్ మరింత ముందుంటారు గతంలో పరిటాల రవి కోడెల శివప్రసాద్ లాంటి నేతల జయంతులు వర్ధంతుల సమయంలో చంద్రబాబు లోకేష్ ట్వీట్లు చేశారు కానీ నాగిరెడ్డి వర్ధంతి విషయాన్ని మాత్రం మర్చిపోయారు పోనీ పనుల హడావిడిలో మర్చిపోయి ఉంటారని అనుకోవడానికి లేదు నాగిరెడ్డి వర్ధంతి రోజైన శుక్రవారం ఆలగడ్డ నియోజకవర్గంలోని పి చింతకుంట గ్రామానికి చెందిన రైతు సంజీవరెడ్డి దంపతుల ఆత్మహత్యపై జగన్ పాలనను నిందిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు ఇదే కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో టీడీపీ వార్డు అభ్యర్థికి మద్దతు ప్రచారం చేసిన దళిత రైతుకు చెందిన కొబ్బరి తోటకు వైసీపీ మూకలు నిప్పు పెట్టాయని వరుసగా ట్వీట్ల వర్షం కురిపించారు కానీ అదే జిల్లాకు చెందిన నాగిరెడ్డి వర్ధంతి లోకేష్కు గుర్తు లేదని అనుకోలేం భూమా ఫ్యామిలీ ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే బోయన్పల్లి కిడ్నాప్ కేసులో ఆమె చంచలగూడ జైలుకు వెళ్లి బయలుపై బయటకు వచ్చారు ఆమె సోదరుడు జగత్ రెడ్డి భర్త భార్గవ్ బెయిల్ పొందారు బెయిల్పాయ బయటకు వచ్చిన అఖిలప్రియను చంద్రబాబు ఫోన్ల పరామర్శించి సరిపెట్టారు అదే సమయంలో బెయిల్పై బయటకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి కొల్లి రవీంద్ర వంటి నేతల్ని స్వయంగా పరామర్శించిన లోకేష్ అఖిలప్రియ విషయంలో మాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు భూమా నాగిరెడ్డిని స్మరించుకోలేదంటే భూమా ఫ్యామిలీకి టీడీపీలో ప్రాధాన్యత తగ్గిందనే భావించాల్సి ఉంటుంది